ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది, కరువు అనే సమస్య ఉండదు. అందుకనే ఈరోజు ఇక్కడికి వస్తానని ఒకటే ఆలోచించాను. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది. రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ అరవాల్సిన పని లేదు, ఆ లీడర్స్ పంపిణీ అక్కడ నిలబడుకుంటారు. మీరు అనవసరం గొడవ చేయొద్దండి. మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం, ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ తోటి పోలీసులు కూడా ఉంటారు. మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది, కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడే తక్కువ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పగిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాలయాపం లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర దగ్గర 1 లక్ష ఎకరాలకు ఈ అనకాపల్లో నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా, ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియమించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు నేను అన్ని చూశాను, క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను. రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా. యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.